ఈ దేవాలయం సుమారు 100 సంవత్సరం ముందు కుబుడిదల్లి లక్ష్మీనారాయణ అనే షెడ్ కట్టారు. ఎందుకు కట్టారంటే ఆయన సికింద్రాబాద్ ఈ ఊరు, ఆయన బాంబే బిజినెస్, షిప్పులు ఒక సామాన్ వచ్చినప్పుడు షిప్పు ఉడిగిపోయి రెక్కవుళ్ళు. ఇప్పుడు బాంబే లక్ష్మీనారాయణ దేవాలయంలో పోయి అక్కడ దేవాలయం పెరువాడు సేవించారు. అక్కడ ఒక్కున్నారు ఎట్లా ఆ షిప్పులు సామాన్ అంది సరిగా వచ్చేస్తే ఇక్కడ సైదరాబాద్లో దేవాలయం కట్టాలని చెప్పి కరెక్ట్గా ఆ షిప్పు వచ్చి ఏమీ నష్టం కాలేదు. అదే వ్యాపారం బాగా వచ్చింది, వ్యాపారం పెరిగింది. అక్కగా ఇక్కడ సైదరాబాద్లో ఇక్కడ వచ్చి ఇవ్వైన ఇక్కడే ఈ దేవాలయం కట్టారు. దానికి ఇక్కడ మూల విగ్రహం కూడా ఇక్కడ వైట్ స్టోన్లో ఉంటుంది. దక్షిణ దేశంలో ఇప్పుడు వైట్ స్టోన్ ఉంటుంది, నార్త్లో ఉంటుంది. ఆయన అక్కడ చూశారు కదా, దానివల్ల ఇట్లా కట్టారు. మరి ఈ దేవాలయం చక్కగా ఒక ఆచార్య రూపంగా ఇది కటాక్ష చేయాలని ఆయనకి మనసులో ఏర్పాటైంది. ఇట్లనే ఎవరంటే అప్పుడు తమిళనాడులో వాలమామలైంది, తిరునెల్వేలి పక్కలో వాలమామలై పెద్ద పీఠం అది, రామాంధ్రవాడు పీఠం అది. అక్కడ వెళ్ళి ఆయన సేవించుకొని ఆయన అనుగ్రహం తీసుకొని ఆయన చేయితోటి ఇక్కడ ప్రమాణికి సంరక్షణ చేయాలని ఈ దేవాలయంలో ఎట్లెట్లా చేయాలని చెప్పి ఆయన అనుగ్రహంతో కట్టారు. మొదట భావనం అది తీయారు ఆయన, మంచిగా కట్టేసి ఆస్తి పాస్తి అన్నీ మంచిగా పెట్టి ఈ దేవాలయం ఎప్పుడు కొత్తగా కొడదు ఈ పెరుమాళకి. ఇది వాళ్ళ జనరేషన్ ఇది కంప్లీట్గా వాళ్ళ పరిపాలన చేయాలి అని చెప్పి రాసి ఇచ్చి ఇప్పటి వరకు కార్యక్రమం చక్కగా చాలా వైభవంగా జరుగుతుంది. సుమారు 10 సంవత్సరం ముందు ఇదే నెలలు ఈ రినోవేషన్ అయింది ఈ దేవాలయం చాలా చక్కగా. 2012లో కుంభాభిషేకం మధ్య చాలా వైభవంగా రినోవేషన్ చేశారు. విశేషంగా రినోవేషన్ చేసి శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామాజీయర్ రాష్ట్రం తోటి ఈ సంప్రోషణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇక్కడ ఎనకాల శివుడి గుడి ఉంది, జరిగే ఘోషాల ఈ దేవాలయంగా అనుగ్రహం ఎనకాల శివుడి గుడి ఉంది, అది కూడా ఆయనే కట్టాడు. గోశాల ఉంది పెరుమాళ్ళకి, ఏ పెరుమాళ్ళకి ఏమి తక్కువ లేదు. చాలా వైభవంగా కార్యక్రమం అన్ని నిత్య కార్యక్రమం, బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, అద్యోయ ఉత్సవం, ధనుర్ మాసంలో ధనుర్మాసోత్సవం, వైకుంఠ యుగాది, ఇంకా ఇంకా విశేషం మన వైష్ణవ దేవాలయం ఎట్లా ఉండదో అట్లా వైభవంగా రామాదివారి ఆజ్ఞతోటి ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు గుమిడిదల్లి శ్రీనివాస్ వాళ్ళు తమ్ముళ్ళు అందరూ ఈ గుడిని చక్కగా చూసుకొని పరాపరి చేస్తున్నారు. చాలా విశేషం ఈ పెరువాళ్ళు. పెరువాళ్ళు ఒకసారి సేవిస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ వచ్చి ఒక 10 నిమిషాలు సేవించిన తర్వాత వాళ్ళకి దక్కిన కార్యక్రమం అన్ని పూర్తిగా చక్కగా జరుగుతుంది. అందరికీ ఒక మనసులో ఒక తృప్తి ఉంటుంది. లక్ష్మీ అమ్మవారు ఇక్కడ రకాల లక్ష్మీవారు ఉన్నారు, ఆండాడమ్మ దేవాలయం. సరే ఇక్కడ ఎప్పుడు మన మార్బుల్ స్టోన్లు ఇక్కడ ఉండకూడదు చెప్పి జీయస్వామి అప్పుడు చెప్పిన తర్వాత వెనకాల ఇట్లా మన దక్షిణ దేశం ఎట్లా ఉంటుందో అట్లా లక్ష్మీనారాయణ అక్కడ ప్రతిష్ట చేశారు చిన్నగా. ఇక్కడ ఆళ్వార్ ఉంది, ఏ సైడ్ రామాలయం ఉంది, ఇక్కడ వానామావళి వానామలి రామాలయ జీయర్ ఎవరు ప్రతిష్ఠించారో ఆయన విగ్రహం, మణాళమావళి ఆచార్య విగ్రహం ముందు ఉంటుంది. ఇక్కడ విశేషమైన దేవాలయం ఇది. అందకోటి ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. కార్తీక మాసంలో పంచమ తేదీలో తమ సర్వత్ర వైభవంగా ఇది అన్నకోటి ఉత్సవం అని అది జరుగుతుంది. ఇక్కడ అందరి కాలమంటే కుమిడిదల్లి శ్రీనివాసు వాళ్ళు కుటుంబం అన్ని ఈ కార్యక్రమం వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు, వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ స్వస్తి ప్రజా వివారయందాం నాయ్యన మార్గన హీ మహిళ గోబ్రాహ్మణేభ్య శుభమస్తమిత్యం యోగా సమత్తా తిరుడోమబంధు నిర్మాణ ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ కరోనా వ్యాధి నిర్మూలన కావాలని నిత్య ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ దేవాలయం మీద శ్రీ శ్రీమన్నారాయణ జీయ పెద్దజీయ స్వామి ఈ కాలంలో ఇక్కడ ఉండి ఇక్కడనే ఈ ఆ రూములే ఉండి నిర్వాణ సేవించుకొని చాలా భయంగా వాళ్ళు ఇప్పుడు ఈ చెన్నయ్య స్వామి శంషాబాద్లో
పెద్దగా ఆశ్రమం నిర్వాహం చేసుకొని చాలామంది బ్లైండ్ హాస్పిటల్ బ్లైండ్ వాళ్ళ స్కూల్ హాస్పిటల్ వాళ్ళ వేద పాఠశాల సుమారుగా 500 పిల్లలు పాఠశాల ఇక్కడ విజయవాడ అది చదువుతున్నారు. బ్లైండ్ స్కూల్ ఇక్కడ వరల్డ్లో నంబర్ 1 యుఎస్లో వాళ్ళు చెప్పారు. బ్లైండ్ స్కూల్ బ్లైండ్ డిగ్రీ కాలేజ్ ఇవన్నీ చేపిస్తున్నారు. చాలా విశేషంగా ఆయన ఈ దేవాలయం అంతా ప్రీతి అట్లనే ఈ ఇంకొకటి వెళ్ళి శ్రీనివాస్ కూడా అందరినీ ఆహ్వానం చేసి అందరికీ చక్కగా పరిహారం చేసి పబ్లిక్ కూడా చాలా వైభవంగా చూసుకుంటున్నారు. అలా విశేషం శ్రీకాంతాయ కళ్యాణ ఏది ఎత్తిరా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభం.